హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ ఫర్ యూ ద పబ్లిక్ గైడ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా వారి యొక్క ప్రొవిషన్ డిక్లరేషన్కి సంబంధించి పోలేరు ఉండలేరు అంటూ ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఈ న్యూస్లోని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ న్యూస్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసినట్లయితే తక్కువ జీతమైనా పర్వాలేదు బీటెక్ ఎంటెక్ స్థాయి చదువులకు సరిపడా ఉద్యోగం కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగం కదా అని మురిసిపోయారు లక్షల రూపాయల జీతం ఇచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను సైతం వదిలి పల్లె కొలువుల్లో స్థిరపడ్డారు వారంతా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ ఫైవ్ మరియు గ్రేడ్ సిక్స్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరి రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం వారి యొక్క ప్రొబిషన్ని డిక్లేర్ చేయలేదు వారి జీతం పెరగలేదు దీంతో తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారా అనే సందేహం వారిలో కలుగుతుంది ఉన్న ఉద్యోగాన్ని వదిలి పాత సాఫ్ట్వేర్ కొలువుకే వెళ్దామా అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వేతనంగా పొందిన మొత్తం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందనే మెలికి ఉంది దీంతో పాత ఉద్యోగాలు వదిలి లక్షలు నష్టపోయినా తాము ఇప్పుడు మళ్ళీ రెండున్నరేళ్ళుగా తీసుకున్న వేతనం మొత్తం చెల్లించాలంటే ఎలా అని వారంతా కూడా నిట్టూరుస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది ఇందులో భాగంగా సిబ్బంది నియామకాలకు సంబంధించి అనంతపురం ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు మొత్తం ఐదు వందల డెబ్బై ఒక్క పోస్టులు మంజూరు చేసింది గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్కు సంబంధించి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు అనుమతి ఇచ్చింది అందుకు అనుగుణంగా అర్హత పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారికి డిఎస్సి ద్వారా ఎంపిక చేశారు గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పలు దఫాల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పటికీ ఆఖరికి పది పోస్టులు అర్హత లేక మిగిలిపోయాయి గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్కి సంబంధించి పదహారు పోస్టులు మిగిలిపోయాయి దీంతో పాటు పెనుగొండ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడే గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులు ఐదుగురు గ్రేడ్ సిక్స్ కార్యదర్శకులు కార్యదర్శులు ఏడుగురిని నియమించుకున్నారు తర్వాత పెనుగొండ నగర పంచాయతీగా మారడంతో ఆ స్థానంలో ఉన్న వారిని తిరిగి నగర పంచాయతీలోకి కలిపేశారు దీంతో పంచాయతీలకు సంబంధించి ఈ స్థానాలు కూడా ఖాళీ అయినట్టు అయింది గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల పదిహేడు మందిని భర్తీ చేశారు తిరిగి స్పోర్ట్స్ కోటా కింద పది మందిని నియమించారు అయితే ఇరవై ఎనిమిది మంది తమకు ఈ ఉద్యోగం వద్దు అంటూ ప్రారంభంలోనే రాజీనామా చేయడం జరిగింది ప్రస్తుతం ఐదు వందల డెబ్భై ఒక్క పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిన ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఏడు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్ని పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వందల ఇరవై రెండు మంది నియమించారు తిరిగి రెండు వేల ఇరవైలో మరోసారి ఉద్యోగ నియామకాల్లో భాగంగా నూట రెండు మందిని నియమించారు ఖాళీ స్థానాల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై నాలుగు మంది నియమించారు వీరిలో పదిహేను మంది రాజీనామా చేశారు గ్రేడ్ ఫైవ్ కార్యదర్శుల్లో ఐదు వందల ఇరవై ఏడు మందికి గాను నూట పదహారు మంది డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కానట్లు అధికారిక యంత్రాంగం చెప్తా ఉంది ఇరవై మంది ప్రొవిషన్ కాలం పూర్తి కానట్లు చెప్తున్నారు మరో ముప్పై మంది యాంటీసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో మొత్తం ప్రొవిషన్కు అర్హత లేని వారిలో నూట అరవై ఆరు మంది ఉన్నారు అయితే మూడు వందల అరవై ఒక్క మంది అర్హత ఉన్నప్పటికీ మొదటి విడతలో నూట తొంభై ఒక్క మందికి రెండో విడతలో నూట ఎనిమిది మందిని మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మందికి సంబంధించి ప్రొబిషన్ ఖరారుకు ప్రభుత్వానికి పంపారు అయితే మరో అరవై రెండు మంది అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఇంకా పంపాల్సి ఉంది గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్స్ ఎనిమిది వందల నలభై మంది సిబ్బందిలో ఏడు వందల ఇరవై రెండు మంది ప్రొబిషన్ ఖరారుకు అర్హత ఉన్నట్లు యంత్రాంగం చెప్తూ ఉంది యాభై మూడు మంది డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకపోవడంతో నిలిపివేయడం జరిగింది మరో ముప్పై మందికి ప్రొబిషన్ కాలం పూర్తి కాకపోవడం ముప్పై తొమ్మిది మందికి యాంటీసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో నూట ఇరవై రెండు మంది అర్హత లేని వారు ఉన్నారు ఆరు వందల మంది అన్ని అర్హతలు ఉన్నవారు ఉన్నట్లు మనం చూస్తున్నాం వీరికి సంబంధించి మొదటి విడతలో రెండు వందల అరవై ఐదు మంది రెండో విడతలో రెండు వందల మందికి సంబంధించి ప్రొబిషన్ ఖరారుకు ప్రభుత్వానికి పంపడం జరిగింది మరో నూట ముప్పై ఐదు మందికి సంబంధించి అన్ని రికార్డులు కూడా తయారు చేశారు మరి ఎప్పటికి పంపిస్తారు అన్నది అధికారులకే తెలియాల్సి ఉంది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రొబిషన్ కాలం పూర్తయిన వెంటనే ప్రొబిషన్ ఖరారుకు యంత్రాంగం అన్ని వివరాలు ప్రభుత్వానికి రెండు విడతలుగా పంపారు మూడో విడత అర్హత కలిగిన సిబ్బంది వివరాలు పంపడానికి జాబితా సిద్ధం చేస్తున్నారు ఆరు నెలలైనా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో సిబ్బందిలో సందిగ్ధత నెలకొంది ప్రభుత్వం వెంకనే స్పందించి అర్హులైన వారికి ప్రొబిషన్ ఖరారు చేసి ఆదుకోవాలని సచివాలయ సిబ్బంది కోరుతున్నారు ప్రొబిషన్ నిర్ణయం ప్రభుత్వానిదే అని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు గారు తెలియజేస్తున్నారు సచివాలయ సిబ్బందిలో అన్ని అర్హతలు ఉన్న వారి వివరాలు స్వేకరి సేకరించి రికార్డులు తయారు చేసి ప్రొబిషన్ ఖరారుకు ప్రభుత్వానికి పంపాం దీనిపై నిర్ణయం ప్రభుత్వానిదే ప్రభుత్వం నుండి వచ్చే ఉత్తర్వులు అమలు చేస్తాం అర్హత ఉండి ఎవరికైనా ప్రొబిషన్ ఖరారుకు పంపకపోతే మా దృష్టికి తెస్తే పరిశీలించి తగిన విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు సో ఇదండి ఇన్స్లో అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్